హాయ్ అండి, వెల్కమ్ టు పుత్తడి బొమ్మ హోమ్ క్రియేషన్స్. ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగల్ తయారు చేయడం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సినవి రైస్ 1 కప్, పెసరపప్పు 1 కప్, బెల్లం 2 కప్స్, కొబ్బరి ముక్కలు 1/2 కప్, డ్రై ఫ్రూట్స్ 2-3 స్పూన్లు, యాలకులు 2, నెయ్యి 1/2 కప్ తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుందాము. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన కొబ్బరి ముక్కలను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని రైస్ వేసుకోవాలి. రైస్ వేగిపోయిందండి, దీన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను. తర్వాత పెసరపప్పు వేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన పెసరపప్పులో వేయించుకుని పెట్టుకున్న బియ్యం వేసుకుని అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అన్నిటినీ విడివిడిగా వేయించుకోవడం అయిపోయాక ఈ మూడింటిని కలుపుకుని ఇందులో వాటర్ పోసుకుందాం. వంతుకు 3 వంతుల చొప్పున వాటర్ పోసుకోవాలి. సరిపడే వాటర్ పోసుకుని వీటిని ఉడికించుకోవాలి. ఇవి పలుకులు లేకుండా ఉడికించాలి. ఇది ఉడికేలోపు యాలకులను దంచుకుని రెడీగా పెట్టుకుందాం. రైస్ని పలుకు లేకుండా ఉడికించుకోవాలి. ఈ రైస్ బాగా మెత్తగా అయిపోకూడదు, అలా అని మరీ పలుకులా ఉండకూడదు, కొంచెం మెతుకుల్లా ఉండాలి, అప్పుడే పొంగలి బాగుంటుంది. ఇప్పుడు యాలకుల పొడి, బెల్లం వేసుకుని కాసేపు ఉడికించి మనకు కావలసినంతగా నెయ్యి వేసుకుని దించేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.